ఇక్కడ ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికి నమస్కారం. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్, అలా అంటే నాకు చప్పట్లు పడతాయని తెలుసు, అందుకనే అది అంటారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా గొప్పగా ఉంది, థియేటర్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మహేష్ బాబు ఇదే చిత్రాన్ని తమిళ్లో యాక్ట్ చేశారు. తనకు తమిళ్ చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో పెరగడం వల్ల, పుట్టి పెరగడం వల్ల తమిళ్ బాగా మాట్లాడాడు. అది కూడా తెలుగుతో పాటు అరవం కూడా చూడాలని ఉంది నాకు. మీ అభిమానులకి, మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం, జై హింద్. ఎంతో దూరం నుంచి మహేష్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మొట్టమొదట మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో టిఫిన్ చేసి కుటుంబరావు గారు, చక్రపాణి గారికి రైట్ హ్యాండ్ ఆయన, ఆయనతో మాట్లాడుతూ ప్లాట్ఫామ్ మీద నుంచుంటే సడన్గా ఒక హెరాల్డ్ కార్ వచ్చి మాకు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మా దగ్గరకు వచ్చి, ఈ అబ్బాయి ఎవరు అని కుటుంబరావుని అడిగాడు. ఇలా తెనాలి, సినిమాల్లో యాక్ట్ చేయడానికి వచ్చాడు ఈ ఊరికి అని చెబితే ఆయన అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ డే వచ్చి నన్ను మా ఆఫీస్లో కలవండి అని చెప్పారు. ఆయన డైరెక్టర్ శ్రీధర్. ఆయన తమిళ్లో ఒక సినిమా మొదలెడుతూ ఆ సినిమాలో మిమ్మల్ని హీరోగా యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నానంటే నేను చెప్పాను నాకు తమిళ్ రాదు, ఎలా చేయగలను అని. లేదు, నేను ట్యూటర్ని పెట్టి నేర్పిస్తాను, మీకు డెఫినెట్గా మీకు తమిళ్ వచ్చేటట్టు చేస్తానన్నాడు. ఒక నెల ప్రయత్నించాడు, నాకు తమిళ్ రాలేదు, అందుకని ఆ సినిమాలో విరమించుకుని నేను మా ఊరు వెళ్ళిపోయాను. ఆ సినిమాయే కాదలెక్క నేరం వెళ్ళాయి, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆదిత్య సుబ్బారావు గారు తేనె మనసుల్లో నన్ను తెలుగులో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. 350 సినిమాలుగా మీరందరూ నన్ను ఆదరించి అభిమానించారు. అలాగే మహేష్ సినిమా సినిమాకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో ఉండటం వల్ల మెడ్రాసు ఆడియో ఫంక్షన్ ఆడియో లాంచి నేను టీవీలో చూశాను. తమిళ్ చాలా ఫ్లూయెంట్గా తమిళ్ ఆర్టిస్ట్ లాగానే మాట్లాడాడు. అందుకు మహేష్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత తమిళ్లో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక మంచి దర్శకుడు దర్శకత్వం వహిస్తే ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని. అలాగే చాలా గొప్ప దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఫస్ట్ పిక్చరు తమిళ్ పిక్చరు మహేష్ యాక్ట్ చేయటం నాకు సంతోషంగా ఉంది. మ్యూజిక్ కూడా అన్ని పాటలు బాగున్నాయి, నేను విన్నాను. ఈ పిక్చర్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ హిట్ ఈ పిక్చర్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రెస్ వారి గురించి ఒక ఫోటోగ్రాఫ్కి కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని, అలాగే మహేష్ గారిని, రకుల్ గారు, మురుగదాస్ గారిని ఉండవలసింది.